మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహా సీఎం కుర్చీపై వీడని ఉత్కంఠ. ఫడ్నవీస్ షిండే మధ్య తీవ్ర పోటీ. హస్తిన చేరిన కుర్చీ పంచాయతీ. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి షిండే రాజీనామా. మధ్యాహ్నం 11 గంటలకు గవర్నర్కు రాజీనామా లేఖ. ఈ నెల 28న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. 4వసారి హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. ఇవాళ భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం. పాత పార్లమెంట్ సంవిధాన సదన్ సెంట్రల్ హాల్లో వేడుకలు. హాజరుకానున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీలు. నేడు సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవం. పాల్గొనున్న ప్రధాని మోదీ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ. 108 ఉద్యోగుల సమ్మె ప్రకటనతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం చర్చలకు రావాలని పిలుపు. విశాఖలో నేడు కార్మిక సంఘాల నిరసనలు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన. హాజరు కానున్న కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా. తిరుమల శ్రీవారి హుండీలు దొంగతనం. హుండీలో చోరీ చేసి పారిపోయిన వ్యక్తి సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన టీటీడీ సిబ్బంది. నేడు 2వ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ. 14 మంది ఇంజనీర్స్ తో ప్రశ్నించనున్న విచారణ కమిషన్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు. అల్లూరు జిల్లా అరకు లోయలో భక్తుల సందడి. మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక శోభ. ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. నంద్యాల జిల్లా మహానందిలో గంగా హారతి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ప్రత్యేక పూజలు. మహారాష్ట్ర ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సందడి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇండియన్ క్రికెటర్స్. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు. భారత్కు రానున్న బ్రిటన్ రాజ దంపతులు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి సమాచారం. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. మరిన్ని అంశాలపై స్పష్టత వచ్చాక అమలయ్యే ఛాన్స్. సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేతన్యాహు. ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు పొగమంచు. వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ వాసులకు తీవ్ర ఇబ్బందులు. దావూద్ బెదిరింపుల వల్లే భారత్ను వీడాల్సి వచ్చింది. ఎప్పుడనుకుంటే అప్పుడు స్వదేశానికి వస్తా, ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ కీలక వ్యాఖ్య. లిథువేనియాలో విలియస్లో కుప్పకున్న విమానం. జనావాసాలపై కుప్పకున్న కార్గో విమానం, ఒకరి మృతి. వరుసగా తగ్గుతోన్న బంగారం ధర. 10 గ్రాముల పసిడిపై 1,000 రూపాయలు తగ్గింది. స్టాక్ మార్కెట్స్లో లాభాల అంచనా. మదుపరుల సంపద మరింత పెరిగే అవకాశం. బంగాళాఖాతంలో బలపడుతోన్న వాయుగుండం. 24 గంటలు తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్. ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన. తమిళనాడుకు వాయుగుండం ముప్పు. నాగపట్నం, తిరువారూర్, మయిలాదుతురై జిల్లాల్లో భారీ వర్షాలు. నేడు నాగపట్నం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు.